హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 24/1/2020 సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. గైస్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఉన్నాయి, కానీ తక్కువ ఉన్నాయి కానీ ఇంపార్టెంట్ ఉన్నాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో అది ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే అందులో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ఉంటే మనకు సరిపోతుందో ఆ విధంగా నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో అది ఒకసారి చూడండి. సో మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ చాలామంది ఏంటంటే, భయ్యా మీరు చెప్తున్నప్పుడు నోట్స్ ఏ విధంగా రాసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి అయితే పర్టికులర్గా ఈరోజు అయితే వీడియో చేస్తాను. సో ఆ వీడియోని కూడా చూడండి, ఓకేనా? ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఏంటంటే, మనము పేపర్ అనాలిసిస్ అండ్ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు చూసేటప్పుడు కానీ ఏ విధంగా నోట్స్ రాసుకోవాలనే దానిపై ఒక క్లారిటీగా వీడియో చేస్తాను. సో దాన్ని బట్టి అయితే మీకు ఫుల్గా మ్యాటర్ అయితే తెలిసిపోద్ది. అండ్ మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది, ఓహో ఈ విధంగా మనము తయారు చేసుకోవచ్చా నోట్స్ అనేది, ఓకేనా? సో దీని గురించి ఏం లేదండి, ఒక 15 రూపాయలు 18 రూపాయలు నోట్స్ పెట్టుకోండి చాలు. సో ఏంటంటే, ఆ మంత్లో మ్యాక్సిమం మనకి ఆ బుక్ అనేది ఒక 2 మంత్స్ వరకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు నోట్స్ రాసుకుంటే సరిపోద్ది. అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఈ వీడియోకి టార్గెట్ అయితే ఒక 500 లైక్స్ అయితే ఇస్తున్నాను. ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి. సో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే ఖచ్చితంగా నాకు సపోర్ట్ వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈజీగా నేను 500 టార్గెట్ అయితే రీచ్ అవుదాం. అండ్ ఇందులో హైలైట్ అయిన ఆర్టికల్ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ చూసుకున్నట్టయితే చరిత్రలో నేడు అనే కాన్సెప్ట్, ఇది మనం గమనించినట్టయితే 1679లో బ్రిటిష్ పార్లమెంట్ను రద్దు చేసిన ఇంగ్లాండ్ రాజు చార్లెస్ II, ఓకేనా? చార్లెస్ II 1679లో బ్రిటిష్ పార్లమెంట్ను రద్దు చేశారన్నమాట అతను, ఓకేనా? నెక్స్ట్, 1857లో దక్షిణాసియాలోని మొదటిగా కలకత్తా యూనివర్సిటీ ప్రారంభించారు. ఎప్పుడంటే 1887లో దక్షిణాసియాలో, ఓకేనా, మొదటిగా కలకత్తా యూనివర్సిటీ ఎప్పుడు ప్రారంభించారని అడిగితే 1857. తర్వాత 1908లో శరీర దృఢత నైపుణ్యాలను స్కేటింగ్ ఫర్ బోయ్ ప్రారంభించిన రాబర్ట్ బాడెల్ పావెల్ని దీని స్ఫూర్తితోనే స్కాట్ ప్రారంభించారు, స్కౌట్ని ప్రారంభించారు అన్నమాట. ఇప్పుడు 1808లో ఇప్పుడు దానికి శరీర దృఢత నైపుణ్యాలకు స్కేటింగ్ ఫర్ బోయ్ అనే ప్రారంభించారు. అయితే రాబర్ట్ బాడెల్ పావెల్ గారు దీన్ని ప్రారంభిస్తే దీని స్ఫూర్తితోనే స్కౌట్ అనే దాన్ని మనం ప్రారంభించాం ఇప్పుడు 1908లో. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ ఏంటంటే, ముంచుకొస్తున్న మిడతల ముప్పు. అసలు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు దీని గురించి పెద్దగా ఎవరు తెలుసుకొని ఉండరు, దీని గురించి ఆలోచించి ఉండరు కూడా. కాకపోతే దీని వెనక చాలా అధ్యయనాలు, దీని గురించి చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ యొక్క మిడతల గురించి. సో అదేంటో చూద్దాం. అసలు మిడతల వల్ల ముప్పు ఏంటంటే, అగ్రికల్చర్కి మెయిన్ ప్రాబ్లమ్ ఈ మిడతలే. సో వాటి గురించి క్లారిటీగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఏంటంటే, ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ ప్రతి మ్యాటర్ని కూడా నోట్స్ రాసుకోవడం ఎవరికైతే తెలుసో వాళ్ళైతే దీన్ని అయితే నోట్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, యోమెన్, సౌదీ అరేబియా, ఇరాన్ దేశాల్లో విపరీతంగా కురిసిన వర్షాల కారణంగా ఆ తేమ వాతావరణంలో పెద్ద ఎత్తున మిడతల వృద్ధి అయితే చెందాయి. వీటి పుట్టుక అభివృద్ధిని నియంత్రించడంలో ఇరాను, యోమాన్ దేశాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం 2019 జనవరిలో మోతాదునికి మించి కురిసిన వర్షాల కారణంగా యోమెన్, సౌదీ అరేబియా, ఇరాన్లోని పశ్చిమ ప్రాంతాల్లో విపరీతంగా వృద్ధి చెందిన మిడతల దండు అక్కడి నుండి బయలుదేరి వివిధ ప్రాంతాలకు విస్తరించడం స్టార్ట్ చేశాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 2019 జనవరి తర్వాత ఎక్కువగా వర్షాలు అయితే యోమెన్, సౌదీ అరేబియా, ఇరాన్లో అయితే ఆ పశ్చిమ ప్రాంతాల్లో కురడం వల్ల ఈ యొక్క మిడతలు అనేది తేమ కారణంగా అత్యధికంగా వృద్ధి అయితే జరిగింది. సో దాని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. చూడండి, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో మునిపెన్నుడు లేని విధంగా పంట పొలాలపై మిడతల దండు దాడి చేసింది. ఒక అంచనా ప్రకారము 3.5 లక్షల హెక్టార్లలో పంటను నాశం చేసింది. 2019-20లలో మిడతల కారణంగా పంట నాశంతో లక్షలాది మంది రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. రాజస్థాన్లోని జైస్లామోర్, బార్మేర్, జోధ్పూర్, జాలార్, హనుమాన్ఘర్, గంగానగర్, బిక్నర్, సిరోహ జిల్లాల్లో పంట తీవ్రంగా నష్టపోయింది. అయితే ముఖ్యంగా ఆవాలు, జీలకర్ర పంటల వద్ద ఎక్కువగా నాశం చేసేవి ఏంటంటే, ఈ యొక్క రాజస్థాను అండ్ అంతేకాకుండా గుజరాత్ రాష్ట్రాల్లో అండ్ మెయిన్గా రాజస్థాన్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా జీలకర్ర పంటలపై దీని యొక్క ఫైటింగ్ చూపించిందనమాట. ఏంటంటే వాటి యొక్క నాశనం చేయడానికి ఇవి దోహదపడ్డాయని చెప్తున్నారు. అయితే ఈ మిడతలు వేగవంతమైన కదలికలతో అతి కొద్ది కాలంలోనే 100,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే శక్తి ఉందంట వీటికి. సో ఆ విస్తరించిన మేర పంటల పొలాలకు తీవ్రంగా నష్టపరిచాయి. అంటే ఇవి అధికంగా వృద్ధి చెందగలవు, అంతేకాకుండా అధికంగా స్పీడ్లో ఇవి వ్యాప్తి చెందగలవు, ఎక్కడికైనా వెళ్ళగలవు అనమాట. దాని కారణంగా ఏంటంటే ఎక్కువగా ఇవి వెళ్ళే మార్గాల్లో ఏవైతే పంటలు ఉంటాయో ఆ పంటలను అధికంగా
నష్టపరిచాయని చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. ఇవి దేశ సరిహద్దులను కూడా దాటి విస్తరిస్తూ అవి విస్తరించిన మేర అంత పంటలను తినేస్తూ తీవ్రంగా నష్టపరిచాయి. ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ సంస్థ అయిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఓకేనా, FAO గుర్తుపెట్టుకోండి, FAOని విస్తరించండి అని అడిగితే ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇది ఐక్యరాజ్య సమితి కింద పనిచేస్తుంది. ఐక్యరాజ్య సమితిలో ఇది ఒక సంస్థ ఓకేనా, ఇది ఒక సంస్థ, దీన్ని మనం FAO అంటాము. దీన్ని విస్తరించండి అని క్వశ్చన్ అడిగితే ఎఫ్ అంటే ఫుడ్ అండ్ ఏ అంటే అగ్రికల్చర్, ఓ అంటే ఆర్గనైజేషన్, ఓకేనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మనం దీన్ని తెలుగులో ఆహారం మరియు వ్యవసాయ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. మిడతల దండు విస్తరణకు ఆయా దేశాలు కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నదని దేశాలు హెచ్చరించింది ఈ FAO. అయితే సాధారణంగా మిడతల దండు సుమారుగా 40 మిలియన్ల వరకు ఉంటాయి. ఇలాంటి మిడతల దండు ఒక రోజులో 35,000 మంది తినేంత ఆహారాన్ని తినేస్తాయంట. చూడండి, ఈ మొత్తం 40,000 మిలియన్లు ఉంటాయి కదా ఈ మిడతలు, ఇవన్నీ కూడా ఒక రోజులో 35,000 మంది ఎంత ఆహారాన్ని అయితే తీసుకుంటారో సైన్స్ ప్రకారంగా అంత ఆహారాన్ని ఈ మిడతల దండు ఒకే రోజులో తినేయగలవు. అంటే ఒక రోజులో 20 ఒంట్లు 6 ఏనుగులు తినేంత ఆహారాన్ని తింటాయంట ఈ మిడతలు. ఓకేనా, అయితే ఈ లెక్కన చూస్తే ఏదైనా ప్రాంతంపై మిడతల దండు దాడి చేసిందంటే కొన్ని గంటల్లోనే 100 ఎకరాల పంటలు కనుమరుగవుతాయని మనకు అర్థమవుతుంది. అంటే అన్నీ కలిసి ఒకే పంట మీద కానీ ప్రభావం చూపాయనుకోండి, మొత్తం పంట మొత్తం ఒకేసారి నాశనం అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని మనకు తెలుస్తుంది. అయితే ఈ మిడతల దండు ప్రమాదాన్ని గురించి FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కూడా వివిధ దేశాలను హెచ్చరించింది. మిడతల దండు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని ఆయా దేశాలను సూచించింది. మిడతల దండు గమనాన్ని శాటిలైట్ సాయంతో గుర్తించి వాటిని రాకను నియంత్రించేందుకు పంటల రక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా హెచ్చరించింది FAO. ఈ క్రమంలో మిడతల దండు గమన దిశ ఆధారంగా 6 వారాల ముందే ఆయా దేశాలను హెచ్చరించింది ఈ FAO. ఈ నేపథ్యంలోనే భారతదేశం మిడతల దండును ఎదుర్కోవడం కోసం చర్యలు చేపట్టింది. వాటిని నాశనం చేసేందుకు ఆర్గోనోఫాస్ఫేట్ అనే ఒక రసాయనాన్ని చిన్న మోతాదుల్లో వినియోగిస్తున్నది. ఓకేనా, మిడతల దండును నాశనం చేసే రసాయనం పేరు ఏంటి అని అడిగితే ఆర్గోనోఫాస్ఫేట్. ఓకేనా, ఆర్గోనోఫాస్ఫేట్ ఇది ప్రజెంట్ అయితే మన ఇండియాలో చిన్న చిన్న మోతాదుల్లో అయితే వినియోగిస్తున్నారు. అయితే యోమాన్, సౌదీ అరేబియా, ఇరాన్ దేశాల్లో విపరీతంగా కురిసిన వర్షాల కారణంగా ఈ మిడతలు అనేవి తేమకు కారణంగా ఈ మిడతలు అనేవి వృద్ధి అధికంగా చెందింది. వీటి పుట్టుక వృద్ధిని నియంత్రించడంలో ఇరాన్, యోమన్ దేశాలు పూర్తిగా అయితే విఫలమయ్యాయి. ఆల్రెడీ 2019 జనవరిలో మోతాదుకి మించి కురిసిన వర్షాల కారణంగా ఈ ఇరాను, సౌదీ అరేబియా, యోమన్లో ఎక్కువగా ఈ మిడతల దండు అయితే వ్యాప్తి చాలా తొందరగా పెరిగింది. అయితే ఇదే టైంలో భారత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై గత జూన్ నుంచి డిసెంబర్ దాకా పంట పొలాలపై ఈ మిడతల దాడి అయితే జరిగింది. ఇదే సమయంలో భారత్లో కూడా వానకాలపు వర్షాలు ఆలస్యంగా మొదలై ఎక్కువ కాలం కొనసాగడం కూడా మిడతల అభివృద్ధికి పెరగడానికి ఒక విధంగా కారణమని చెప్పుకోవాలి. దీంతో ఈ తేమ వాతావరణం అనుకూలతతో మిడతలు విపరీతంగా పెరిగిపోయాయి. తడి భూముల్లో మాత్రమే మిడతలు గుడ్లు పెడతాయంట. ఓకేనా, తడి భూముల్లో మాత్రమే మిడతలు అనేవి గుడ్లు పెడతాయి. అందుకే తేమ ఉన్నప్పుడే అవి గుడ్ల వ్యాప్తిని అనేది అధికంగా వృద్ధి చేసుకుంటాయి. దానివల్ల ఆ టైంలోనే మనకి మిడతలు అనేది ఎక్కువ అవుతుంది. ఒక మిడత 150 దాకా గుడ్లు పెడుతుందంట. చాలా కదా, చాలా ఎక్కువ. అంటే ఒక 100 మిడతలు కలిస్తే దాదాపు మనకి ఏంటంటే 1000 పైనే, అంటే 10,000 పైనే వ్యాప్తి చెందించగలవు. అయితే ఈ యొక్క మిడతల భారతదేశ పంట పొలాలకి ప్రవేశించి కాలానికి ఇక్కడ వర్షాలు కురుస్తున్నప్పుడు స్థితి ఉన్నది. సో దానివల్ల ఏంటంటే వ్యాప్తి అనేది చాలా చాలా స్పీడ్గా పెరిగింది. అయితే ఈ మిడతలు దండు నియంత్రణకు వాటి గుడ్ల దశలోనే నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. అయితే మిడతలను నియంత్రించేందుకు వాటి గుడ్లపై చల్లే రసాయనం పంట పొలాలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఇక్కడ ఏదైతే మనము దీనిపై ఒక నేను ఆల్రెడీ చెప్పాను ఆ రసాయనం పేరు. సో ఆ రసాయనాన్ని వెదజల్లేటప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే పంట పొలాలపై పడకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. లేదా ఆ రసాయనం కానీ, అంటే ఆర్గోనోఫాస్ఫేట్ అనే రసాయనం కానీ ఆ పంటపై కానీ పడితే ఆ పంట కూడా నాశనమయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే మిడతల దండు పంట పొలాలపై దాడి చేసి తీవ్రంగా నష్టపరుస్తుంటే వాటి నియంత్రణకు చేపట్టిన చర్యలు చాలినంతగా లేవని అర్థమవుతుంది. ఓకేనా, గోదావరి అంటున్నారు గతంలో కూడా ఇలా 1993లో మిడతల దండు దాడి చేసింది తెలిపారు. అయితే అప్పుడు దాన్ని సమర్థంగా నియంత్రించమని చెప్పారు. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇంక ఇదంతా మనకి పెద్దగా ఇంపార్టెంట్ కాదు. అయితే ఇక్కడ చూడండి, 2020 జనవరిలో FAO తెలిపిన దాని ప్రకారం మిడతల దండు దాడిని ఇంకా పూర్తిగా నియంత్రించలేకపోయారు. ఇంకా భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దు జిల్లాల్లో మిడతల గుంపులు వృద్ధి చెందుతూనే ఉన్నాయని, వీటిని నియంత్రించేందుకు చేపట్టిన చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని,
ఈ జనవరి దాకా దక్షిణ తీర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో మిడతలు గుడ్లు పెట్టడానికి అనుకూలమైన వాతావరణం నెలకొల్లింది. అందువల్ల ఇంకా ఎక్కువగా పెరిగిందని ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అన్నమాట ఇది చెప్పడం జరిగింది. వ్యవసాయ శాస్త్రవేత్త గోదార ప్రకారం సాధారణంగా వానాకాలం వరకే దేశంలో మిడతలు ఉంటాయి, కానీ ఈసారి అకాల వర్షాల కారణంగా వేసవకాలం పంటలపై కూడా మిడతలు అయితే దాడి చేస్తున్నాయి. మిడతల దండు దాడికి కారణంగా లక్షలాది ఎకరాల్లో జరిగిన పంట నష్టానికి రాజస్థాన్ ప్రభుత్వం నష్టపరిహారాన్ని ప్రకటించింది. వివిధ జిల్లాల్లో జరిగిన పంట నష్టం గురించి అంచనాతో 31 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ముఖ్యంగా జైసాల్మేర్ అండ్ బార్మేర్, జాలూర్, జోధ్పూర్ జిల్లాల్లో ఈ నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు నిర్ణయించింది రాజస్థాన్ ప్రభుత్వం. అయితే రైతులు చెబుతున్న దాని ప్రకారం పంట నష్టానికి గాను హెక్టార్కు 13,500 రూపాయలు ప్రకటించింది. అయితే ప్రభుత్వ అధికారులు నష్టపరిహారాన్ని ఓ నియంత్రణకి పెట్టారు, 2 ఎకరాల కన్నా ఎక్కువ పంటకు నష్టపరిహారం ఇవ్వబోమని ప్రకటించారు. అంటే 2 ఎకర్స్కి మాత్రమే ఈ నష్టపరిహారాన్ని అయితే అందజేస్తారు. రైతులు ఎన్ని ఎకరాల్లో పంట వేసినా ఎంత నష్టపోయినా 2 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తామని జాలూర్ జిల్లా కలెక్టర్ క్లారిటీగా చెప్పారు. ఇది మ్యాటర్, ఇందులో మనం చెప్పుకోవడానికి ఇంత పెద్ద మ్యాటర్ అయితే ఏం లేదు, కానీ తెలుసుకోవాల్సిన మ్యాటర్ అయితే చాలా ఉంది. ఇందులో చాలామంది అనుకుంటారు వర్షాల ముంపు వల్లే ఆ యొక్క పంట అయితే నాశనం అయిపోయిందని. చాలామందికి ఇప్పటివరకు తెలిసి ఉండదు. ఎవరైతే అగ్రికల్చర్ మీద పట్టుందో వాళ్ళకైతే బాగా క్లారిటీ ఉంటుంది. సో అగ్రికల్చర్ మీద అవగాహన లేని వాళ్ళకి ఏంటంటే వరదలు వచ్చాయేమో పోయింది అనుకుంటారు. కానీ వరద వచ్చినా సరే వరద వల్ల అండ్ తేమ వల్ల ఏర్పడే వ్యాప్తి చెందే ఈ మిడతల కారణంగా అది ఫస్ట్ ఇవి మెల్లమెల్లగా ఆకులు తినుకుంటూ వస్తాయండి. ఆకులు లేకపోతే దానికి ఆ యొక్క పంటకి వ్యత్యాసం ఉండదు, అంటే బలం ఉండదు. ఓకేనా, ధాన్యం మనకు ధాన్యం మొలకెత్తాలంటే ఆకులు ఫస్ట్, ఆకులు పుట్టిన తర్వాతే ధాన్యాలు పడతాయి. ఆకులు తినడం మెల్లమెల్లగా మొక్కని నాశనం చేస్తూ వస్తాయి మిడతలు. కానీ మిడతలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చాలామంది దాన్ని ఫోటోగ్రఫీ కింద చాలామంది యూజ్ చేస్తాము మనము, దాన్ని న్యాచురల్ కింద మనం పరిగణిస్తాం. కానీ దానివల్ల ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళకి చాలా ప్రమాదకరం. ఇది ఒక్క వరి మీదే కాదు, ఏ పంట మీద అయినా దీని ప్రభావం చూపుతుందని క్లారిటీగా చెప్తున్నారు. అండ్ ఈ మిడతల ప్రభావం ఎక్కువగా చూసుకున్నట్టయితే సౌదీ అరేబియా, యోమేను అండ్ అంతేకాకుండా ఇరాన్ దేశాలపై ఎక్కువగా ప్రభావం అయితే చూపుతుంది. ఈ 3 దేశాల్లోనే ఈ యొక్క మిడతల ప్రభావం ఎక్కువగా కావడం వల్ల పంట నష్టం అయితే ఎక్కువగా జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఈ 2019లో ఎక్కువగా వర్షాల కారణంగా ఇవి ఈ ప్రాబ్లమ్స్ అంటే పంట నష్టాన్ని ఫేస్ చేసే ఈ దేశాలు అని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి మన ఇండియాలో రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో ఎక్కువగా అంటే భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎక్కువగా ఈ యొక్క మిడతల వ్యాప్తి అనేది చెందడం వల్ల రాజస్థాన్లో ఎక్కువగా పంట నష్టం జరిగిందని కూడా చెప్తున్నారు. సో మిడతలు వ్యాప్తి చెందకుండా వేసే ఒక రసాయనాన్నే, ఓకేనా, వాటిని నియంత్రించడానికి వేసే రసాయనాన్నే మనం ఏమంటామంటే, ఇక్కడ మీకు ఆల్రెడీ క్లారిటీగా చెప్పాను, ఆ రసాయనం మనమే ఆర్గోనోఫాస్పేట్ అని పిలుస్తాము. ఆర్గోనోఫాస్పేట్ అని ఆ రసాయనాన్ని పిలుస్తాము. అది ఓన్లీ మిడతల మీద మాత్రమే వెయ్యాలి, పంట మీద కానీ వేసినట్టయితే పంట కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఐక్యరాజ్య సమితిలో ఒక పార్ట్ అయినా ఒక సంస్థ అయినా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్పిందనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్ బ్యాగ్స్ డిజాస్టర్ మిటిగేషన్ అవార్డ్. అంటే మాజీ ఐపీఎస్ ఆఫీసరు డిజాస్టర్ మిటిగేషన్ అవార్డు అయితే పొందారు. సో ఈ అవార్డు పొందడానికి దేశం మొత్తం మీద 330 నామినేషన్లు అయితే వచ్చాయి. అందులో పర్టికులర్గా ఈ డిజాస్టర్ మిటిగేషన్ అవార్డుకి మాజీ ఐపీఎస్ అధికారి తీసుకోవడం జరిగింది. దాని గురించి ఏంటో ఒకసారి చూద్దాం. అతని పేరు వచ్చేసి కేఎం సింగ్ అండి. ఇతను సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రధాన్ పురస్కార్ ఫర్ దేర్ కంట్రిబ్యూషన్ ఫీల్డ్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇతను చేసిన కృషికి గాను డిజాస్టర్ మిటిగేషన్ అవార్డును అయితే ఉత్తరాఖండ్కి చెందిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన పిఎం సింగ్ సుభాష్ చంద్ర బోస్ ఆపద ప్రధాన పురస్కారం అయితే తీసుకోవడం జరిగింది 2019కి సంబంధించి. ఓకేనా, కేఎం సింగ్ గుర్తుపెట్టుకోండి, 2019కి గాను సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రధాన పురస్కార్ తీసుకున్న వ్యక్తి ఎవరన్నాడైతే కేఎం సింగ్. కేఎం సింగ్ ఎవరు, ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసరు. ఓకేనా, ఆ డిజాస్టర్ మిటిగేషన్ అవార్డు అని కూడా పిలుస్తాము. ఆ అవార్డులో సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రధాన్, ఓకేనా, ఆపద ప్రబంధన్ పురస్కార్ చంద్రబోస్, ఓకేనా, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రధాన, ఓకేనా, ప్రబంధన్
ప్రబంధన పురస్కారం అయితే తీసుకోవడం జరిగింది. దీన్ని డిజాస్టర్ మిటిగేషన్ అవార్డు అని కూడా పిలుస్తారు. ఓకేనా? అయితే దీన్ని అయితే హోమ్ మినిస్ట్రీ అనౌన్స్ చేసింది. మన ఇండియాకి సంబంధించిన హోమ్ మినిస్ట్రీ దీన్ని అనౌన్స్ చేసింది థర్స్డే. ఓకేనా? అయితే ఇదంతా కూడా ఏంటంటే డిజాస్టర్ మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్ సెంటర్ ఇన్ ఉత్తరాఖండ్ ఆర్గనైజేషన్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ న్యాచురల్ క్లామిటీ, సో రిలీఫ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ద ఇన్వెస్టిగేషన్ కేటగిరీ అండ్ విల్ గివ్ ఎన్ సర్టిఫికేట్. అంటే ఈ యొక్క సుభాష్, ఓకేనా, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం ఏదైతే ఉందో దీని కింద అతనికి 51 లక్షల ప్రైజ్ మనీ అండ్ అంతేకాకుండా ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారంట. చూసారా, 51 లక్షల ప్రైజ్ మనీ అండ్ ఒక సర్టిఫికేట్ని అయితే దీని కింద ప్రొవైడ్ చేస్తారు. అయితే దీనికి మిస్టర్ సింగ్ హూ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ఏరియా హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ద ఇండివిజువల్ కేటగిరీ అండ్ విల్ గివెన్ 5 లాక్ అలాంగ్ విత్ సర్టిఫికేట్ అనమాట. అయితే ఇతని కింద ఎవరైతే పనిచేశారో అతను కూడా వాళ్ళకు కూడా 5 లక్షలు అండ్ అంతేకాకుండా సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. అయితే ది అవార్డ్ ఈజ్ అనౌన్స్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ జనవరి 23rd బర్త్ యానివర్సరీ ఆఫ్ ద నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ అవార్డులు, ఓకేనా, ఈ అవార్డులు ప్రతి సంవత్సరం కూడా జనవరి 23rd ప్రదానం చేస్తారు. దేనికి గుర్తుగా అనుకుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గుర్తుగా, ఓకేనా, జయంతి గుర్తుగా దీన్ని అయితే ప్రదానం చేస్తారు. ఈ సంవత్సరం మనం 123 జయంతిని జరుపుకున్నాము. అయితే దీనికి గాను 330 నామినేషన్లు రాగా ఇతను ఒక్కతన్నే ఎంపిక చేశారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే న్యూ సెక్స్ ఈల్ స్పెసిస్ డిస్కవర్డ్ ఇన్ ఒడిశా, ఇట్స్ నేమ్డ్ ఓప్తియస్ కైలాస్ చంద్ర, ఓకేనా, కైలాస్ చంద్రాయ్ అని పేరు పెట్టారు దీనికి. ఓకేనా? ఆప్తదీస్ అనమాట ఇది, ఆప్తచితస్. ఓకేనా? ఓకేనా, ఆప్చితస్ దీని పేరు. దీన్ని ఒడిశా తీరంలో, సముద్ర తీరంలో కనుగొన్నారు. ఓకేనా? ఇది ఇది ఒక పాము అనమాట, సముద్రంలో తిరిగే పాము. ఇది వచ్చేసి ఈ యొక్క ఆప్చితస్లో ఇది ఒక 8వ జాతి అంట. ఇది 8వదంట, ఆ జాతిలో ఇది 8వదంట. ఓకేనా? దీన్ని కను దీనికి పూర్తిగా కృషి చేసిన కైలాస్ చంద్రయాన్ పేరును ఈ యొక్క ఆప్చితస్ అని పేరు పెట్టి లాస్ట్లో కైలాస్ చంద్రయాన్ దీనికి నామకరణం చేశారు. అది ఏంటో ఒకసారి చూద్దాం. ద న్యూ స్నేక్ ఈల్ స్పెసిఫర్ రీసైడింగ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ అండ్ డాక్యుమెంటెడ్ ఇన్ దిస్ మంత్ జనవరి బై ద ఎస్టూరైన్ బయాలజీ రీజియన్ సెంటర్ EBRC ఆఫ్ ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎట్స్ గోపాల్పురాన్సీ ఇన్ ఒడిశా. గోపాల్పురం సీలో, ఒడిశాలో ఉంది ఈ సీలో అయితే దీన్ని అయితే కనిపెట్టడం జరిగింది. అయితే దీనికి పేరేం పెట్టారంటే ఆప్చితస్ కైలాస్ చంద్రయాన్ అని దీనికి పేరు పెట్టారు. సో డాక్టర్ కైలాస్ చంద్రయాన్ డైరెక్టర్ ఆఫ్ GSI ఇండియన్ యానిమల్ టాక్స్మీ. ఓకేనా? చూడండి, జూలాజికల్, ఓకేనా, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అయినా, ఓకేనా, డైరెక్టర్ అయినా డాక్టర్ కైలాస్ చంద్రయాన్ పేరును దీనికి పెట్టారు. ఎందుకంటే దీన్ని కనుగొనడంలో ఇతను చేసిన కృషికి గాను దీని పేరు అయితే పెట్టడం జరిగింది. అయితే 2019 టూ న్యూ స్పైసెస్ ఆఫ్ మెరిన్ ఈల్ గైమనోథ్రాక్స్ ఆండ్రోమోనసిస్ అండ్ గైమనోథ్రాక్స్ స్మితి వేర్ బీన్ డిస్కవర్డ్ బై దిస్ GSI. అంటే ఇంతకుముందే 2019 కూడా దీనికి సంబంధించిన జాతిని ఈ యొక్క జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అయితే కనుగొనబడింది. సో ఇలా కనుగొనబడిన వాటిల్లో ఇది 8వదని క్లారిటీగా చెప్తున్నారు. ఇప్పటి వరకు మన దేశం జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుగొన్న దాంట్లో ఇది ఒక 8వదంట. దీని ఇది ఏంటంటే స్నేక్ ఈల్ అని పిలుస్తారు. స్నేక్ ఈల్ స్పెసిఫైస్ డిస్కవర్డ్ ఇన్ ఒడిశా. దీని పేరు ఆప్చితస్ కైలాస్ చంద్రాయ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, సెంటర్ రిఫ్యూజ్ టు గివ్ మోర్ ఫండ్స్ టు కేరళ ఫర్ ఫ్లూడ్ రిలీఫ్. ఏంటంటే కేంద్ర ప్రభుత్వము, ఓకేనా, ఫ్లూడ్ రిలీఫ్ ఫండ్స్ అయితే కేరళకి చాలా ఎక్కువగా ఇచ్చింది అనేసి ఈ యొక్క ఆర్టికల్ అయితే చెప్తుంది. సో దీని గురించి మీకు పెద్దగా నేనేం చెప్పను, షార్ట్ కట్లో మీకు క్లారిటీగా ఎక్కడునే హెడ్లైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. ఏంటంటే ది సెంటర్ సేస్ ద కేరళ గవర్నమెంట్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు స్పెండ్ ద మనీ ఎలక్టెడ్ టు ఇట్. ఓకేనా? అయితే ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఆఫ్టర్ ద ఫ్లూడ్స్ ఇన్ 2018 కేరళ సోట్ 4,700 crore ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. 2018 జరిగిన, ఓకేనా, ఫ్లూడ్స్ కారణంగా, వరదల కారణంగా కేరళ ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ 4,200 crore నష్టపరిహారం కింద ప్రొవైడ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, 2019 కేరళ ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ 8 crore
నష్టపరిహారం కింద చెల్లించిందని అడిగితే 4,700 అండి 2018లో. అయితే ద సేమ్ ఇయర్ అంటే అదే 2018లో సెంటర్ అలాటెడ్ ద 3,048 crore యాజ్ అడిషనల్ అసిస్టెంట్ ఫ్రమ్ ద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. అయితే ఎన్డీఆర్ఎఫ్ కింద, ఎన్డీఆర్ఎఫ్ ఏంటంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద, అదే 2008లో 3,048 crore అడిషనల్ అసిస్టెంట్ కింద ఇచ్చారు. అది కూడా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ ఫండ్ కింద ప్రదానం చేశారు. అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, 4,700 ప్లస్ 3,048 ఎంత అవుద్దండి? ఓకేనా, 3,048 ఎంత అవుద్ది చూడండి, 7,748 crore ఈ 2018లోని సెంట్రల్ గవర్నమెంట్ అయితే కేరళ ప్రభుత్వానికి వరద నష్టపరిహారం కింద, ఫ్లూడ్ రిలీఫ్ కింద ప్రదానం చేసింది. ఎంత? 7,748 crore ఇచ్చిందంట. అయితే ద స్టేట్ వాజ్ అగైన్ హిట్ బై మ్యాసివ్ ఫ్లూడ్ ఇన్ ఆగస్ట్ 2019. అయితే మరోసారి ఈ కేరళ ఆగస్ట్ 2018లో ఇదే టైప్ ఆఫ్ వరదలను కూడా ఎదుర్కొంది. సో ఆ వరదలకు కారణంగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం 2,000 crore మంజూరు చేసింది కేరళ ప్రభుత్వానికి. ఓకేనా, ఎప్పుడు 2019లో. అయితే 2020 జనవరి లెవెల్ కమిటీ, హై లెవెల్ కమిటీ చైర్డ్ బై యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అప్రూవ్డ్ అసిస్టెంట్ 5,908.56 crore అండర్ ద ఎన్డీఆర్ ఆఫ్ 7 states ఇంక్లూడ్ కేరళ. అయితే మనందరికీ తెలిసింది ఏంటంటే, జనవరి 6వ తారీఖున హై లెవెల్ కమిటీలో కమిటీలో భాగంగా మన యూనియన్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు మొత్తం దేశవ్యాప్తంగా ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫండ్ కింద, రెస్పాన్స్ ఫండ్ కింద దేశం మొత్తం మీద 5,908.56 crore విడుదల చేశారు. దేనికి? ఈ ఫ్లూడ్ రిలీఫ్ కింద. అందులో కేరళ కూడా ఒకటి ఉంది. ఓకేనా, సో ఇటీవల మనకు అస్సాంలో జరిగిన దానికి అండ్ అంతేకాకుండా కేరళలో ఇలా ఎక్కడైతే వరదలు ముంచెత్తాయో ఆ ప్రాంతాలకి దేశవ్యాప్తంగా 5,908.56 crore భారత ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది. అందులో కేరళ కూడా ఒకటి ఉందని చెప్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన పాయింట్స్ ఏంటంటే, ఏ సంవత్సరంలో ఎంతెంత కేరళకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది అనేది కూడా మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం ఇంకెంతలో చెప్పుకోవాల్సిన పెద్ద మ్యాటర్ ఏమీ లేదు. సో ఇక్కడ ఏదైతే మనకి ఇచ్చారో దాన్ని ఇక్కడ క్లారిటీగా అయితే చెప్పాము. సో ఇక్కడ ప్రభుత్వము ఏ విధంగా ఇచ్చింది, ఏ ఫండ్ నుండి ఇచ్చింది, ఏ సంవత్సరంలో ఎంత ఇచ్చింది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూడండి, సెంటర్ షేర్ అంటే కేంద్ర ప్రభుత్వంలో భాగం ఏంటంటే, యాజ్ పర్ ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ వెబ్సైట్ యాజ్ డిసెంబర్ 31, 2019 సెంటర్ షేర్ అలాక్టెడ్ ద కేరళ అండర్ ద ఎస్డిఆర్ఎఫ్ ఈజ్ 168.79 crore, which 52.27 crore హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. ద సెంటర్ హ్యాస్ రిలీజ్డ్ 8,068.33 crore టు 27 states యాజ్ సెంట్రల్ షేర్ ఫ్రమ్ ద స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. గుర్తుపెట్టుకోండి, ఎస్డిఆర్ఎఫ్ ఏంటంటే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనమాట. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. సో ఇది కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అనమాట ఇది. అయితే టోటల్గా 2019లో చూసుకుంటే, 2019 ఫైనాన్షియల్ ఇయర్ చూసుకున్నట్టయితే 27 రాష్ట్రాలకు 8,068.86 crore సెంట్రల్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసిందంట. అయితే ది అఫీషియల్ సైడ్ కేరళ హ్యాడ్ అరౌండ్ 300 crore ఇన్ ద ఎస్డిఆర్ఎఫ్ కిట్టీ అసిస్టెంట్స్ అండర్ ఎన్డీఆర్ఎఫ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ డిజాస్టర్ ఆఫ్ సెవర్ నేచర్. అయితే కొన్ని కారణాలుగా ఈ ఎస్డిఆర్ఎఫ్ కింద 300 crore కేరళకు అయితే రిలీజ్ చేసిందనమాట. అయితే కేరళ రెస్పాన్స్, ద స్టేట్ కంటిషన్స్ ఈజ్ దట్ మెమోరాండమ్ ఫర్ 2019 హ్యాస్ నాట్ బీన్ కన్సిడర్డ్ యాజ్ అప్రూవ్డ్ ఫర్ ద అమౌంట్ పర్మిసిబుల్. ద సెంటర్ హ్యాస్ దు శాంక్షన్ అండ్ అమౌంట్ ఆఫ్ కేరళ ఇన్ వ్యూ ఆఫ్ 2019 ఫ్లూడ్స్ సైడ్ వేణు వి, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేరళ. వెదర్ వీ హ్యావ్ క్యాష్ విత్ అస్ ఆర్ నాట్ ఈస్ ద సెకండరీ క్వశ్చన్. ద ప్రైమరీ క్వశ్చన్ ఈస్ వెదర్ దే హ్యావ్ ఎగ్జామిన్డ్ అవర్ మెమోరాండమ్ అండ్ టేకిన్ డెసిషన్ ఆన్ ఇట్, మిస్టర్ వేణు సైడ్. డబ్బులు ముఖ్యం కాదు, ఈ ప్రమాదాలు రాకుండా నివారించడం ముఖ్యము అనేసి ఆ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రైమరీ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పడం జరిగింది కేరళకు సంబంధించి. కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ వేణు వి గారు చెప్పడం జరిగింది. ఇదే మ్యాటర్ ఇక్కడ ఏంటి, మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన పాయింట్స్ ఏంటి అంటే, ఏ సంవత్సరంలో కేరళ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎంతెంత ఫండ్ అయితే ఇచ్చిందనేది అండ్ ఏ ఫండ్లో భాగంగా ఇచ్చిందని కూడా గుర్తుపెట్టుకోవాలి అంతే. నెక్స్ట్, అవినీతి సూచిలో భారత్కు 80వ స్థానం. అవినీతి సూచిలో 180 దేశాల్లో పరిగణలోకి తీసుకుంది. సో అందులో 80వ స్థానంలో మన ఇండియా ఉందంట.
గుర్తుపెట్టుకోండి. అవినీతి సూచిలో ఓకేనా 2019 గాను అవినీతి సూచిలో భారత్ ఎన్నో స్థానంలో ఉందని అడిగితే 80. ఇది 2020 దావోస్లో రిలీజ్ చేశారు. అయితే కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్, దీన్ని సిపిఐ అంటారు, పేరుతో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ దీనిని రూపొందించింది. ఓకేనా, ఈ సిపిఐ 2019 గాను కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్ను ఏ సంస్థ రిలీజ్ చేసిందనంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ దీన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్ అనే పేరుతో రిలీజ్ చేసింది. అందులో మన ఇండియా 80 స్థానంలో ఉంది. దీన్ని మొత్తం 180 దేశాల్లో భాగంగా 80 స్థానంలో మన ఇండియా అయితే నిలవడం జరిగింది. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి గురించి వ్యాపార వర్గాలు నిపుణుల నుంచి వివరాలు సేకరించి దీన్ని రూపొందించింది. అవినీతి కట్టడి చేయడంలో డెన్మార్క్, న్యూజిలాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. ఫిన్లాండ్, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్ వంటివి మొదటి 10 స్థానాల్లో నిలిచాయి. భారత్తో పాటు చైనా, బెనిన్, నెక్స్ట్ ఫనా, మెరోకోలు 80 స్థానంలో నిలిచాయి. అంటే 80 స్థానంలో వరుసగా నిలిచిన దేశాలు అన్నమాట. ఇక్కడ ఏంటో దీనికి క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ అయితే నిన్న జరిగిన కరెంట్ అఫేర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ కరెంట్ అఫేర్స్ అయితే చూస్తే మొత్తం చివరినున్న దేశాలు ఏంటి, ఏ దేశాలకి ఏ స్థానంలో వచ్చాయనేసి కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అది చూడండి. నెక్స్ట్ అత్యంత చిన్న పసిడి నాణం తయారు చేసిన స్విట్జర్లాండ్, చూడండి ఇది ఒక చిన్న అతి చిన్న పసిడి నాణం అన్నమాట, దీన్ని తయారు చేసిన స్విట్జర్లాండ్. ప్రపంచంలో అత్యంత బుల్లి బంగారు నాణ్యాన్ని తయారు చేసిన ఏ దేశం తయారు చేసిందంటే స్విట్జర్లాండ్ తయారు చేసింది. దీని వ్యాసము ఓకేనా, దీని వ్యాసం 2.96 మిల్లీమీటర్లు, బరువు వచ్చేసి 0.068 గ్రాములు, ముద్రిత విలువ చూసుకుంటే 1/4 స్విస్ ఫ్రాంక్ అనమాట, అంటే 18.58 రూపాయలు దీని విలువ. ఇలాంటి పసిడి నాణ్యాలను కేవలం 999 మాత్రమే తయారు చేశామని, ఒక్కో దాన్ని 199 ఫ్రాంకులకు అంటే 14,439 రూపాయలకి విక్రయిస్తామని టంకశాల పేర్కొంది. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ నాలుకను బయటపెట్టి చూస్తున్న చిత్రాన్ని దీనిపై అయితే ముద్రించినట్టు మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనా, 2020 ఈ నాణ్యాన్ని అయితే స్విట్జర్లాండ్ ప్రభుత్వం తయారు చేసింది. ప్రపంచంలో అత్యంత బుల్లి బంగారు నాణం స్విట్జర్లాండ్ దేశం తయారు చేసింది. దీని యొక్క వ్యాసం వచ్చేసి 2.96 మీటర్లు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్ కింద అడిగాడు అనుకోండి అనవసరంగా బుక్ అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. దీని బరువు వచ్చేసి కూడా అడగవచ్చు 0.068. ఎలా అడుగుతాడు, ప్రపంచంలో అత్యంత బుల్లి బంగారం నాణ్యం యొక్క బరువు ఎంత అని అడిగితే 0.063. అండ్ దీన్ని ఏ దేశం తయారు చేసిందంటే స్విట్జర్లాండ్. దీన్ని మిల్లీమీటర్లు, దీని వ్యాసం ఎన్ని మిల్లీమీటర్లు అని అయితే 2.96 మిల్లీమీటర్లు. దీని యొక్క తయారు చేయడానికి ముద్రిత విలువ ఎంత అని అడిగితే 18.58 రూపాయలు. దీన్ని ఎన్ని తయారు చేసిందని అడిగితే 999. దీన్ని ఒక్కోదాన్ని స్విట్జర్లాండ్ కరెన్సీలో 199 ఫ్రాంకులకు అమ్ముతున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 14,439 రూపాయలకు విక్రయిస్తామని చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ బ్రెగ్జిట్ బిల్లుకు ఆమోదం. అసలు ఈ బ్రెగ్జిట్ బిల్ అంటే ఏమీ లేదు, యూరోపియన్ యూనియన్ ఈయు నుంచి బ్రిటన్ వేరుపడేందుకు ఉద్దేశించిన బిల్లునే మనము బ్రెగ్జిట్ బిల్ అంటాము. యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ విడిపోవడాన్ని ఉద్దేశించిన బిల్లునే మనం బ్రెగ్జిట్ బిల్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క బ్రెగ్జిట్ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం తెలిపింది. దీనిపై రాణి ఎలిజబెత్ 2 కూడా సంతకం అయితే చేశారు. ఈ యొక్క ఈయు ఓకేనా యూరోపియన్ యూనియన్ అంగీకారం కూడా లభిస్తే ముందుగా నిర్ణయించినట్టు 31 బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తవుతుంది. సో దీని గురించి గురువారం ప్రధాని బోరిస్ జాన్సన్ ఒక ప్రకటనలో అయితే క్లారిటీ ఇచ్చారు. సో నెక్స్ట్ ఎంపీ స్కూల్స్ అంటే మహారాష్ట్ర స్కూల్స్లో ప్రియంబుల్ అంటే ఏమీ లేదు. చూడండి మనకి రాజ్యాంగంలో ముందుబాట అనేది ఒకటి ఉంటుంది. సో దాన్నే ప్రియంబుల్ అంటాం, దాన్ని ప్రియంబుల్ అని పిలుస్తాము. సో ఆ ప్రియంబుల్ తప్పనిసరిగా ప్రతి శనివారం తప్పనిసరిగా ప్రభుత్వం అండ్ ప్రైవేట్ పాఠశాలలో ప్రైమరీ అండ్ హైయర్ స్కూల్స్లో ఖచ్చితంగా ప్రేయర్లో చదవాలి అనేసి మహారాష్ట్ర ప్రభుత్వము అండ్ సెకండ్గా చూసుకుంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వము తప్పనిసరి చేసాయి అనమాట. ఈ రెండు రాష్ట్రాలు కూడా ఫస్ట్ అయితే మహారాష్ట్ర చేసింది, తర్వాత మధ్యప్రదేశ్ అయితే చేయడం జరిగింది. సో దాని గురించి ఒకసారి క్లారిటీగా, గవర్నమెంట్ స్కూల్స్లో జరిగే అసెంబ్లీలో ప్రతి శనివారం కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్ చదవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అండ్ మధ్యప్రదేశే కాదు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఫస్ట్ అయితే డెసిషన్ క్లారిటీ చేసింది. ఓకేనా, అయితే ప్రైమరీ మిడిల్ స్కూల్స్లో అసెంబ్లీ ప్రేయర్ తర్వాత టీచర్స్ అండ్ హెడ్మాస్టర్ గైడెన్స్తో ప్రియంబుల్ చదివించాలి. హైయర్ సెకండరీ స్కూల్స్లో ప్రిన్సిపల్ గైడెన్స్లో చదవాలని స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ నోటీసులు అయితే జారీ చేసింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చింది. 26 నుంచి స్కూల్స్లో ప్రతిరోజు కూడా ఈ ప్రియంబుల్ చదవాలని క్లారిటీగా చెప్పింది. గణతంత్ర దినోత్సవం నుండి మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర రెండు ప్రభుత్వాలు కూడా ఇంకా ప్రియంబుల్ అనమాట, కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్ అనేది తప్పనిసరిగా చదవాలని క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. దీనివల్ల పిల్లల్లో రాజ్యాంగపరమైన
ఆలోచనలు పెరుగుతాయని చెప్పడం జరిగింది. అంతే, ఇంకెంతకు మించి ఏం లేదు అందులో చెప్పడానికి. సో ఇప్పుడు మనం కిక్ రివ్యూ చూద్దాం. ఎంపీ అండ్ అంతేకాకుండా మహారాష్ట్ర సంబంధించిన స్కూల్స్లో ప్రియంబుల్, ఓకేనా, కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్, రాజ్యాంగపరమైన ప్రియంబుల్ ముందు బాటను చదవాల్సిన తప్పనిసరి చేసాయన్నమాట ఈ రెండు రాష్ట్రాలు. అండ్ బ్రెగ్జిట్ బిల్లుకు అయితే ఆమోదం తెలపడం కూడా జరిగింది. సో బ్రెగ్జిట్ బిల్ అంటే ఏంటంటే యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ విడిపోవడానికి ఉద్దేశించిన బిల్నే బ్రెగ్జిట్ బిల్ అని పిలుస్తాము. అయితే ప్రపంచంలోనే అత్యంత చిన్న పసిడి నాణం తయారు చేసిన స్విట్జర్లాండ్, దీని గురించి క్లారిటీగా చెప్పాను, ఒకసారి మళ్ళీ చూడండి. అయితే అవినీతి సూచిలో భారత్ అయితే 80వ స్థానంలో ఉంది. మొత్తం 180 దేశాలను పరిగణలో తీసుకుంటే మన దేశానికి 80వ స్థానం అయితే కల్పించడం జరిగింది. అయితే ఇప్పటివరకు కేరళకి ఎంత ఫ్లూడ్ రిలీఫ్ ఫండ్ అయితే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందో ఈ ఎడిటోర్లో క్లారిటీగా మీకు చెప్పాను. అండ్ అంతేకాకుండా ఓప్తిచత్తస్ కైలాస్ చంద్రయ్యన ఒక కొత్త సముద్ర పామును అయితే కనుగొనడం జరిగింది. సో అది ఒడిశా తీరంలో కనుగొన్నారు, దాని గురించి కూడా క్లారిటీగా చెప్పాను. అయితే దీనికి ఓప్తిచత్తస్ కైలాస్ చంద్రయ్యన పేరు ఎందుకు పెట్టారు కూడా మీకు క్లారిటీగా చెప్పడం జరిగింది. అయితే ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్ బ్యాగ్స్ డిజాస్టర్ మిస్టిగేషన్ అవార్డు అయితే తీసుకోవడం జరిగింది. సో చూడండి, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కారం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అవార్డు కింద మనం చూసుకున్నట్టయితే మనకి 51 lakhs అయితే ఇస్తారు. అండ్ ఈ 51 lakhs కూడా ఇతని కింద పనిచేసిన వాళ్ళకు, అంటే ఇతని కింద సహకరించిన వారు కూడా సర్టిఫికేటు అండ్ ఈ ప్రైజ్ మేన అయితే ప్రదానం చేయడం జరుగుద్ది. అండ్ మిడతల ముప్పు ఏ విధంగా ఉందనేది కూడా మనము ప్రపంచవ్యాప్తంగా మిడతల ముప్పు గురించి ఎడిటోర్లో తెలుసుకున్నాము. అండ్ చరిత్రలో నీడనే కాన్సెప్ట్ గురించి కూడా తెలుసుకున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.